మే ఐ కమ్ ఇన్ మేడం? సారీ అండి, డైరీ రాసుకుంటున్నా. 5 నిమిషాలు అయిపోతుంది, వెళ్ళిపోతా. నో 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 ప్రాబ్లం. 5 నిమిషాలు కాదు, అరగంట కూర్చో, ఏం పర్వాలేదు. మై రూమ్ ఇస్ యువర్ రూమ్, యువర్ రూమ్ ఇస్ మై రూమ్. జస్ట్ పుస్తకం పెట్టి వెళ్ళిపోతాను అంతే. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. చూసావా, అసలు ఫైల్ మర్చిపోయాను. నో నో నో, నువ్వు లేవద్దు, కూర్చో, నేనే తీసుకుంటా. దేవుడా, ఇంకోరి డైరీలు ఉత్తరాలు దొంగతనంగా చదివే వాళ్ళ మీద కోపం రాకుండా కాపాడు. నేనేం చదవలేదు, నా ఆఫీస్ ఫైల్ కోసం వచ్చా అంతే, దట్స్ ఆల్. ఏం చదవకపోతే ఇదిలా తెలిసింది గుమ్మడికాయల దొంగ గారు? గోపాలం, నువ్వేం చేయబోతున్నావో తెలుసు, తెలుసు నాకు నీ మనసు. స్వామి, ఎంత ఇష్ట దైవానివైనా మరీ ఇలా పడగదిలోకి వచ్చి పరిహాసాలు. నేను నీ గదిలోకి రాలేదు, నీ మదిలోకి వచ్చాను. ఆ బావగాడి ముద్దు మర్చిపో, లేకపోతే నీ మనశ్శాంతి కష్మలం అయిపోతుంది. కుదరదు, ఇతరుల డైరీలు చదవడం తప్పు. అది ఇతరులు కాదు, నా పెళ్ళాలు, తప్పేమి లేదు. అలా కాని ఇది లోపలే రా పిచ్చి సన్నాసి. కోపం నాకు రావచ్చు, తెల్లం డైరీ, మొగుడు చదవటం తప్ప నేరమా? ఆలుమగల మధ్య సీక్రెట్లు ఏమిటని, దానికింత రాద్ధాంతం ఎందుకని? రాద్ధాంతం చేస్తున్నది నువ్వే. చేసే లాభం ఒక్క మాట బదులు పలకదు. నువ్వు మాటి మాటికి హారన్ కొడుతున్నావు మరి, ఒకవేళ వినపడ్డా ఆవిడ సమాధాన పడదు. ఎంచేత? నువ్వు నీ తప్పు ఒప్పుకోవడం లేదు. నేను తప్పు చేయలేదు. ఇది ఇంకో తప్పు అయినా గోపాలం, చేయకపోయినా తప్పు ఒప్పేసుకుంటే పోలా, మనశ్శాంతి, క్షేమం, లాభం. లోకమైపోను, ఆడదానికి అంత పంతమైతే. నీ కర్మ ఎదురుగా చూసుకో.
షూర్ విత్ ప్లెజర్. ముందుగా వెనక అడ్డంగా ఐ మూలగా రండి. రైట్ బాయ్. ఎవడువాడు? ఏమో తెలీదు, మా బావ అనుకున్నా. తెలియకుండానే వెనకాల సీట్ మీద ఎక్కావా? ఎక్కాకే పరిచయం అయింది, మంచివాడే, ముద్దడగలేదు. వాడు నిన్ను తీసుకొచ్చిన దారిలో ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో తెలుసా? తెలీదు, వెనక్కి కూర్చున్నా. నీకు ఇది ధర్మం కాదు. నీకంతకన్నా కాదు. ఇందులో ఏమి నేరమని నీ దగ్గర నాకు తెలియకూడని రహస్యాలు ఏమిటని? అరచేతి గీతల్లో అన్ని తేట తెల్లంగా. హాయ్. అరచేతిలో ఉన్న గీతలే మీకు తెలుసు, వాటి అడుగులు ఉన్న రక్తనాళాలు, మెత్తురు గురించి మీకేం తెలుసు? అంటే నాకు తెలియని రహస్యాలు నీ దగ్గర ఏమున్నాయని? చోళీకే పిచ్చ క్యా, బయట చాటున కంటికి కనిపించని దిల్ కూడా ఉంటుంది, రైక వెనకాల మనసు కూడా ఉంటుంది. నీకు నా ఒళ్ళే తెలుసు. ప్రతి మనిషికి దేహం లోపల ఒక దేవుడు ఉంటాడు, ఒక దీపం ఉంటుంది. దేహాన్ని బట్టలు లేకుండా చూసుండొచ్చు, కానీ మనసును ఎవరు బట్టబయలు చేయరు, చేయలేరు. ఆడైనా మగైనా దేవుడైనా దయ్యం. అంత మాట అనేసింది ఆవిడ. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఆ తర్వాత అక్కడ కూర్చోవద్దు. ఏ కోపంగా ఉన్న ఇల్లాళ్ల కాళ్ళ దగ్గర కూర్చుంటే ప్రమాదం. లోగడ నేను అలా కూర్చునే దెబ్బతిన్నాను. మరే సినిమాలో చూశాను, జమున తల్లింది కదూ. జమున కాదు, సత్యభామ. ఇది సత్యభామ కాదు, రాధ. తన్నినా పర్వాలేదు. ఆలోచిస్తే నాదే తప్పనిపిస్తోంది. ఒప్పేసుకుంటాను, ఈ తప్పుకి తిట్ల కన్నా తన్నులే బెటర్. అలా అన్నావు, బాగుంది. థ్యాంక్ యూ. నువ్వు తన్నలేదు భామ, నేను తగిలాను. సారీ అండి, నిజంగా సారీ. నేను కూడా సారీ, వెరీ వెరీ, ఇంకా వెరీ సారీ. నేనే సారీ, టూ మచ్ గా వాగి మిమ్మల్ని బాధ పెట్టాను. బాధ అనకూడదు రాదా, బాధ అనాలి. నేను బాధే అంటాను. రైటో, అలాగేను. అయితే మన సంధికి గుర్తుగా ఒక్క ముద్దు. కలరు కొట్టించరా అన్నట్టు మర్చిపోయాను, పూలు నీకోసమే కొన్నాను. ఎట్టుకో రైలు కదలేక. ఏ పూలిచ్చిన మూడు కల్లారా చూడరాదా? ఏం పిల్ల, పరయోడి కలకైనా పూలందాలు తీసి అంటూ కుక్క నాకున్నానా? పొండి మొన్న అరకోడి సిన్సు గురికి పెట్టావు కదా, స్వర్గం కదటే స్వర్గం. మా లోపాలు ఉండమని నేను చెప్పాలని మొన్న అనుకుని అన్నట్టు మర్చిపోయాను. చెకుడి తిను. ఈ కూడా మీరు చూస్తుండగానే మింగాలా? అబ్బో పరాజకాలు. ఓ పారట్ట తలుపు దగ్గర రావా, రా వేగొచ్చు. కొంచెం పట్టుకోండి అన్నట్టు మర్చిపోయాను. అర్ధకం సీర్లబ్బాయి కొట్టుకాడికి వచ్చి కోకోడు గురువు అన్నాడు. నాకేంటి తెలుస్తుంది, ఇంటికాడికెళ్ళి నేను చెప్పాను చెప్పు, మా ఆవిడ కూడా ఒకటి కొనుక్కూడదని చెప్పా. ఏట రానేదా? కూడా అంటే నేనుగాక అన్నది నువ్వుగాక. ఏటా ఏటా మోట సరసాలు, నువ్వుగాక నాకు ఇంకెవరు ఉంటారు? ఒకటో పిల్లల దగ్గర నుంచి వందో పిల్లల దాకా నువ్వే 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 సరస్పతి తోడు.